హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వి ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. ఫ్రెండ్స్, మనము ఎలక్ట్రిక్ బైక్ పైన ట్రావెల్ చేసాము, ఎలక్ట్రిక్ కార్ పైన ట్రావెల్ చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఎలక్ట్రిక్ బస్ పైన ట్రావెల్ చేయబోతున్నాను. ఇది తిరుపతి నుంచి తిరుమలకి 10 ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి స్టార్ట్ చేసింది APSRTC. సో ఇప్పుడైతే ఆ బస్సెస్ జర్నీ మీకు చూపించిపోతున్నాను. మనకి బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా, కరెక్ట్గా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు 10 బస్సులు అయితే వాళ్ళు ప్రవేశపెట్టారు. మొత్తం మీద 100 బస్సులు తీసుకురావాలని చెప్పి వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. గంటకు ఒక బస్సు అయితే వస్తుంది, ఎందుకంటే 10 బస్సెస్ మాత్రమే ఉన్నాయి కదా, కేవలం గంటకు ఒక బస్సు మాత్రమే తిరుగుతోంది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల. అండ్ ఇంకోటి తిరుమల నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్కి కూడా బస్సెస్ అనేవి తిరుగుతున్నాయి. నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుంది అంటున్నారు. వచ్చాక మీకు నేను బస్ గురించి చూపిస్తాను. సో వీడియోని చివరిదా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈవి ట్రావెల్ ఎక్స్ప్రెస్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ అండి, తిరుపతి నుంచి తిరుమల డీజిల్ బస్ అండి. సో చూడండి, వెనకాల మనకి రేట్లు కూడా రాస్తున్నాయి. పెద్దవాళ్ళకైతే 90 రూపాయలు అంట, అండ్ చిన్నవాళ్ళకైతే 50 రూపాయలు అంట. అప్ అండ్ డౌన్ అయితే 160 రూపీస్. సో మనకి ఎలక్ట్రిక్ ఎంత కాస్ట్ ఉంటుందో మనం వెయిట్ చేసి చూద్దాం. అరగంట నుంచి నేను దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఆ బస్ వచ్చేసిందండి. చూడండి, ఓ ఎలక్ట్రా వాళ్ళ ఎలక్ట్రిక్ బస్ అన్నమాట ఇది. చూడండి, ఇక్కడైతే అవుతోంది MEIL, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఈ బస్సెస్కి హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. అంటే RTC అద్దె ప్రాతిపదికన ఈ బస్సులు అయితే తీసుకుంది. ఈ బస్సులో ప్రయాణికులు ఎక్కి దిగేందుకు ఒకటే డోర్ ఉంది. ఆ డోర్ కూడా మనకి డ్రైవర్ దగ్గర ఒక స్విచ్ ఉంటుంది, స్విచ్ నొక్కితే కనుక డోర్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఒకసారి మనము ఇక్కడ స్క్రీన్ కనుక చూసుకుంటే ఇది డిజిటల్ డిస్ప్లే అండి. దీంట్లో ఛార్జింగ్ చూసుకుంటే 44% ఉంది. డోర్ మూస్తేనే బండి అయితే ముందుకు వెళుతుందండి, డోర్ ఓపెన్ చేస్తే అలా మనకి లైట్ వెలుగుతుంది. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బస్ ఫుల్ అయిపోయింది. సో నేనైతే ముందు వెళ్ళడం వల్ల నాకైతే ఫ్రంట్ సీట్ దొరికిందనమాట. సో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల కొండకైతే మా గ్రీన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. సో బస్ అయితే చాలా సైలెంట్గా ఉంది, ఏదో కార్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చిందనమాట ఇంజన్ లేకపోవడం వల్ల. మా బస్సు ప్రయాణం కొత్తగా కట్టిన శ్రీనివాస సేతు పైన సాగుతోంది. ఈ బస్సులు RTC కొనలేదండి, ఈ బస్సు హైరింగ్కి తీసుకొచ్చారంటారు. హైరింగ్ అంటే ఇప్పుడు MEIL అనే కంపెనీ ఉంది కదా, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, వాళ్ళవి ఈ బస్సులు అనమాట. RTC ఎన్ని కిలోమీటర్లు తిప్పితే అన్ని కిలోమీటర్లకి 1 కిలోమీటర్కి 54 రూపాయలు చొప్పున ఈ సంస్థకైతే పే చేయాలి. బస్సు యొక్క మెయింటెనెన్స్ అండ్ ఛార్జింగ్ వచ్చేసి మెయిల్ కంపెనీ చూసుకోవాలన్నమాట. మెయిల్కి RTCకి మధ్యన ఈ కాంట్రాక్ట్ అయితే 12 ఏళ్ల పాటు ఉండబోతోంది. 12 ఏళ్ల పాటు బస్సు గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ మెయిల్ కంపెనీ మాత్రమే చూసుకోవాలి. సో ఇప్పుడు మా బస్సు అయితే బాలాజీ బస్టాండ్కి అయితే వచ్చిందండి. ఇక్కడ ఎవరన్నా ప్రయాణికులు ఎక్కేవాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఎక్కించుకుని ఇక్కడైతే టికెటింగ్ అయితే ఫైనల్ చేస్తారు. ఈ బస్సులు మనకు వచ్చి 10 రోజులు మాత్రమే అయ్యింది కదా, కండక్టర్కి కూడా కొంచెం బస్ కొత్తగానే ఉంది. కండక్టర్కి ఈ బస్ గురించి అయితే డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కండక్టర్ టికెట్స్ క్లోజ్ చేసిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసి మనం అయితే మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేసాము. ఈ బస్సులో మనకి గేర్లు అనేవి ఉండవండి, కేవలం స్విచ్చెస్ మాత్రమే ఉంటాయి. ముందుకెళ్ళాలంటే ముందుకెళ్ళే బటన్ నొక్కాలి, లేదా వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళే బటన్ నొక్కితే సరిపోతుంది. గేర్ లేకపోవడం వల్ల మనకి క్లచ్ కూడా ఉండదన్నమాట. సో డ్రైవర్ అయితే చాలా ఈజీగా బస్సుని డ్రైవ్ చేస్తున్నారు. చూడండి, బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బటన్ నొక్కితే మళ్ళీ ముందుకు వెళ్తుంది. సో డ్రైవింగ్ అనేది చాలా ఫ్రీ అయిపోయింది. సో డ్రైవర్లకైతే ఇదొక చాలా ప్లస్ పాయింట్ అండి. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ప్రతి బస్ ఇక్కడ అలిపిరి టోల్గేట్ దగ్గర చెక్కింగ్ కోసం ఆగాలి కదా. సో మా బస్సులో ఉన్న వాళ్ళందరూ కిందకి దిగి లగేజ్లతో పాటు చెక్కింగ్ అయితే చేయించుకున్నారు. అండ్ అక్కడ బస్ కూడా చెక్కింగ్ అవుతోంది. సో చెక్కింగ్ అయిపోయిన తర్వాత బస్సు అయితే మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ మేము ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటున్నాము.
ఈ ఎలక్ట్రిక్ బస్సులో వాడే బ్యాటరీ విషయానికి వస్తే కంపెనీ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్ల దాకా తిరగచ్చని చెప్తోంది, అది సాఫీ రోడ్లలో. అయితే తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్ అయితే ఉంటుంది కాబట్టి సో కొంచెం బ్యాటరీ అయితే ఎక్కువ ఖర్చు అయ్యేందుకు ఛాన్స్ ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనం తిరుమల కనుక చూసుకుంటే ఒక 25 కిలోమీటర్ల దాకా అయితే ఉందన్నమాట. సో అప్ అండ్ డౌన్ కనుక లెక్కేసుకుంటే ఒక 50 కిలోమీటర్లు. అయితే వీళ్ళు 3 సార్లు వెళ్ళొచ్చేందుకు అయితే ఒక 150 కిలోమీటర్ల దాకా ఖర్చు అవుతుంది. సో వీళ్ళు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి 3 సార్లు అయితే వాడుతున్నారు. సో ఈ బండి అయితే 150 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పుకోవచ్చు. మనం డీజిల్ బస్ని కూడా క్రాస్ చేసేస్తున్నాము. జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు స్లోగా వెళ్తాయి అనుకుంటారు, కానీ ఈ బస్సు ఇలా కాదండి. ఈ బస్సు చాలా స్పీడ్ వెళ్తుంది. 0 నుంచి 80 కిలోమీటర్ స్పీడ్ని ఇది 10 సెకండ్లలో అందుకోబోతోంది, అంటే చాలా స్పీడ్ అన్నమాట. సో ఎలక్ట్రిక్ బస్సెస్ కొంచెం ఫాస్ట్గానే వెళ్తాయి అండ్ మంచి పవర్ కూడా ఉంటుంది. సో ఘాట్ ఎక్కుతున్నప్పుడు అయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ బళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయబోతున్నాయి. అంటే ఒక్కసారి ఛార్జ్ పెడితే 2 గంటలు సరిపోతుంది. 2 గంటల్లో డీసీ ఫాస్ట్ ఛార్జ్ అయ్యి బస్ అయితే మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్ అనేది అలిపిరి డిపోలో పెట్టారు. సో అలిపిరి డిపోలో ఆల్మోస్ట్ ఒక 100 బస్సెస్కి ఛార్జింగ్ సరిపడేలాగా వాళ్ళైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. ఫార్టీ 44% దగ్గర మొదలైన మా ప్రయాణం తిరుమల పైకి వచ్చేసరికి కేవలం 13% మాత్రమే ఉంది అండ్ ఛార్జింగ్ పెట్టమని కూడా బ్లింక్ అవుతోంది. కానీ ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మనకి పైన ఛార్జింగ్ ఫెసిలిటీ లేదు, కిందే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. లోపల సీట్లు చూసుకుంటే ఇలా ఉన్నాయండి, మొత్తం 35 సీట్లు ఉండబోతున్నాయి. 35 సీట్లు పుష్ బ్యాక్ అయితే కాదనమాట. అండ్ ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఛార్జింగ్ పెట్టినందుకు అయితే ఇక్కడ డేటా కేబుల్ పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, మనం కావాల్సినప్పుడు వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక బటన్ కూడా ఉంది, ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీలో బటన్ని ప్రెస్ చేసేందుకు. అండ్ ఒక హ్యామర్ కూడా ఉంది అత్యవసర పరిస్థితుల్లో డోర్లు బదులు కొట్టేందుకు. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఆ 13%తోనే తిరుమల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో బస్సులు కూడా కొత్త కావడం వల్ల ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది అండ్ మనం 8 కిలోమీటర్ వెళ్తుందని ఎవరికీ క్లారిటీ కూడా లేదు. మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది అండ్ ఛార్జింగ్ కూడా ఇంకా తెగిపోవచ్చింది. అక్కడైతే చూస్తున్నారు కదా 11% మాత్రమే ఛార్జింగ్ ఉంది అండ్ లాస్ట్ పాయింట్ అయితే బ్లింక్ అవుతోంది. మనం కిందకి దిగుతున్నప్పుడు మధ్యలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ దాకా రోడ్ అయితే కొంచెం హైట్గా ఉంటుంది. సో అక్కడికి వచ్చేసరికి మా ఛార్జింగ్ 7%కి అయితే వచ్చేసింది అండ్ లాస్ట్ రెడ్ పాయింట్ కూడా బ్లింక్ అవుతోంది. సో ఇక్కడ డ్రైవర్ కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, బ్యాటరీ పర్సంటేజ్ చూసుకుంటూ బ్రేక్స్ వేసుకుంటూ అయితే చూస్తున్నారు. ఎందుకంటే రోడ్ మీద బండి కనుక ఆగిపోతే 35 మంది రోడ్ మీద ఆగిపోవాల్సి వస్తుంది. సో డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా బండి అయితే నడుపుతున్నారు. అంటే ఎక్కుతున్నప్పుడు ఎక్కువ తాగుతుంది, దిగుతున్నప్పుడు కొంచెం ఎక్కువ కలుస్తుంది. దీనికి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అవును, కొంచెం మళ్ళీ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ డ్రైవర్ మాట్లాడేది రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కొంచెం పవర్ అయితే తయారవుతుంది, ఆ పవర్తో మళ్ళీ బ్యాటరీస్ రీఛార్జ్ అవుతాయి.
సో మనం కొండ ఎత్తున్నప్పుడు ఈ రీజనరేషన్ బ్రేకింగ్ అనేది చాలా ఉపయోగపడింది. సో ఇక్కడి నుంచి బండి మళ్ళీ ఛార్జ్ అవ్వడం మొదలైంది. అలా కిందకు వస్తున్నప్పుడు మన బ్యాటరీస్ అయితే మళ్ళీ ఛార్జ్ అవ్వడం మొదలైంది. ఆఖరికి మేము 7వ కర్వ్కి వచ్చేసరికి బ్యాటరీ అయితే 13%కి అయితే వచ్చేసింది. సో ఇక్కడి నుంచి మేము ధైర్యంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. పదమూడు శాతం బ్యాటరీ పర్సంటేజ్తో స్టార్ట్ అయిన మా తిరుగు ప్రయాణం కిందకి టోల్గేట్ దగ్గరికి వచ్చేసరికి అదే 13%లో ఉంది. అయితే ఇక్కడ మనకి 1% కూడా ఛార్జింగ్ అనేది తగ్గలేదు. ఎందుకంటే రీజనరేటివ్ బ్రేకింగ్ మనకి కలిసి రావడం వల్ల అదే 13%లో ఉన్నాము. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో కిటికీలు లేకపోవడం వల్ల మొత్తం అంతా క్లోజ్గా ఉండడం వల్ల చాలామందికి అయితే వామిటింగ్ సెన్సేషన్ రావడం జరిగింది. అప్పటికే కండక్టర్ ఒక్కొక్క కవర్ అయితే ఇచ్చారు, ఎవరికైనా వామిటింగ్ వస్తే దీంట్లో వామిటింగ్ చేసుకోండి అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వామిటింగ్ స్పాట్లు అయితే వీళ్ళు ఆగడం జరిగింది. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్లు కూడా వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ మా తిరుగు ప్రయాణం కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ శ్రీనివాస్ సేతు ఎక్కేసాము. ఇంక ఇక్కడి నుంచి మేము బస్టాండ్కి అయితే వెళ్తున్నాము. బస్టాండ్ తర్వాత అక్కడ ప్యాసింజర్లు దిగిన తర్వాత మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. సో అది ఫ్రెండ్స్ మీకు ఎలక్ట్రిక్ బస్ యొక్క జర్నీ అయితే తిరుపతి తిరుమల ఎలక్ట్రిక్ బస్ ఎలా అనిపించిందో కింద వాటిని కామెంట్ చేయండి. అండ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.